నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి మనకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు పుత్రగణపతి వ్రతం అనేది ఉందండి ఆ రోజు ఎవరైతే పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల అంటే ఫాల్గున శుక్ల చవితి నాడు మనం పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా మహాగణపతి మనకి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు అని పెద్దవాళ్ళు చెప్పిన మాట అన్నమాట ఈ వ్రతాన్ని చాలామంది ఇంతకుముందు ఆచరించి పుత్ర సంతానాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారండి విశేష ఫలితాలను స్వామివారి అనుగ్రహాన్ని పొందాము అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారనమాట ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఎలా ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి సో వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గణేశాయ నమ పుత్రగణపతి వ్రతము శుక్ల చవితి అంటే ఫాల్గున శుక్ల చవితి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరగా వాళ్ళు ఫలితాన్ని పొందుతారనమాట అంటే ఎవరు ఆచరించాలి ఈ వ్రతాన్ని అంటే వివాహమై చాలా కాలమైనా కానీ సంతానం కలగని వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించాలి భార్యాభర్తలు ఇద్దరు ముందు రోజు రాత్రి నుండే బ్రహ్మచర్యం పాటించి ఈ వ్రతానికి కావలసిన నియమాలు అన్నీ కూడా పాటించాలన్నమాట అంటే ముందు రోజు రాత్రి ఉపవాసం చేయాలి కుదరని వాళ్ళు ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు ఇంకా బ్రహ్మచర్యం పాటించి ఇంకా వ్రతం చేసుకున్న రోజు కూడా బ్రహ్మచర్యం అనేది పాటించి తర్వాత పంచమి నాడు వాళ్ళు సంసార జీవితాన్ని సాగించవచ్చు ఇంకా వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని తోరణాలు మామిడి తోరణాలు అవన్నీ కట్టుకొని మనం వ్రతం ఎలా చేసుకుంటామో అలాగే అన్నీ కూడా చేసుకోవాలన్నమాట అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇంకా మండపారాధన కూడా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అని అనుకుంటున్నామో విడిగా అయినా చేసుకోవచ్చు లేదంటే పూజ గదిలో అయినా చేసుకోవచ్చు నేను పూజ గదిలో చేసుకున్నదే చూపిస్తున్నానండి విడిగా చేసుకునే వాళ్ళు మండపారాధన మనం చేసుకుంటాం కదా ముగ్గు వేసుకొని ఆవు పేడతో అలికి ముగ్గు వేసుకొని బియ్య పిండితో పసుపు కుంకుమలతో అలంకరించి పీట అనేది వేసి పీట పైన కూడా ముగ్గు వేసి వస్త్రం అనేది పరిచి అలా మనం మండపం అనేది ఏర్పాటు చేసుకుంటాం కదా అలా చేసుకోవచ్చు లేదంటే పూజ గదిలో నేను చూపిస్తున్న విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా ఈ వ్రతానికి వ్రతం ఎవరు ఆచరించాలి అనే విషయానికి వస్తే చాలా కాలమైంది వివాహమై అయినా సంతానం లేదు అని అనుకునేవాళ్ళు లేదంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కాకపోతే నిలవడం లేదు అని అనుకునేవాళ్ళైనా లేదంటే ఆడపిల్లలు ఉన్నారు పుత్ర సంతానం కావాలి అని కోరికతో చేసేవాళ్ళు అంటే ఈ వ్రతం పేరే పుత్రగణపతి వ్రతం కాబట్టి పుత్ర సంతానం కావాలి వంశోద్ధారకుడు కావాలి కొడుకు కావాలి అని అనుకునేవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంకా మగపిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లలు ఉన్నా కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళ క్షేమం కోసం పిల్లలు వృద్ధిలోకి రావాలని వాళ్ళు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని అనుకునేవాళ్ళు అంటే వాళ్ళ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లలు క్షేమంగా ఉండాలనే కదండి పెద్దవాళ్ళు కోరుకుంటూ ఉంటాము తల్లిదండ్రులుగా అలా కోరుకోనైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా స్వామి అనుగ్రహం అనేది ఉంటుందండి కాకపోతే భక్తిగా శ్రద్ధగా చేసుకోవాలి సో ఈ వ్రతానికి ఏ ఏ ద్రవ్యాలు కావాలి అనే విషయానికి వస్తే ముందుగా మనకి గరిక అనేది కావాలి ఎందుకంటే గరిక మనం మట్టిలో కొంచెం నాటామనుకోండి అది వృద్ధి చెంది ఇంత అయిపోతుందనమాట అలాగే మనకి పుత్ర సంతానం కలుగుతుందని కూడా అంటే మన వంశం అనేది కూడా వృద్ధి చెందుతుంది అని కూడా చెప్తూ ఉంటారు ఇంకా మనకి గన్నేరు పుష్పాలు కావాలి తెల్ల జిల్లేడు పువ్వులు దొరికితే తెచ్చుకోవచ్చు నాకైతే పత్రి దొరికింది అంటే తెల్ల జిల్లేడు ఆకు దొరికింది ఇంకా తమలపాకులు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను తర్వాత పుష్పాలు అన్ని రకాల పుష్పాలు తెచ్చుకోవాలి ముఖ్యంగా గన్నేరు పువ్వులు తప్పకుండా సమర్పించాలి విఘ్నేశ్వరుడికి ఇంకా నైవేద్యాలు కూడా అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి మనము పంచామృతాలతో అభిషేకం చేసుకోవడానికి కావాల్సిన ద్రవ్యాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి నైవేద్యంగా మనము స్వామివారికి ప్రీతిగల పదార్థాలు ఏంటంటే ఉండ్రాళ్ళు కుడుములు పెడుతూ ఉంటాము కాకపోతే ఈ పూజలో అటుకులు బెల్లము తప్పకుండా పెట్టాలి వాటితో పాటు మీకు కుదిరితే ఉండ్రాళ్ళు కుడుములు అవన్నీ చేసుకోవచ్చు ఇంకా కొబ్బరికాయ అరటి పండ్లు ఇంకా విఘ్నేశ్వరుడికి ప్రీతిగల నువ్వులు బెల్లం కలిపిన ఉండలు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మీరు చేసుకోవచ్చు నేనైతే మీకు పూజా విధానం చూపించాలని తా అటుకులు బెల్లం నైవేద్యం అనేది సమర్పించానమాట ఇంకా మనము ముందుగా ఏ పూజ చేసుకున్నా మనము హరిద్రా గణపతి పూజ చేసుకుంటాము అందుకని ముందుగా హరిద్రా గణపతి కూడా రెడీ చేసుకోవాలన్నమాట అంటే దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం ఇవి చెప్పుకోవాలి ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పూజ చేసేటప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే విశేషంగా ఫలితాన్ని స్వామివారు ప్రసాదిస్తారు ఇంకా ఈ పూజను మీరు సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవచ్చండి ఎందుకంటే ఉద్యోగాల రీత్యా ఉపవాసాలు ఉండలేము అని అనుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే చేసుకోవచ్చు లేదంటే ఉపవాసం ఉండి చేయగలము అనుకుంటే ప్రదోష వేళలో చేసుకోవచ్చు లేదంటే ఎవరికో ఒకళ్ళకే కుదురుతుంది అని అనుకుంటే ఒక్కళ్ళే కూడా చేసుకోవచ్చు అనమాట ఏదైనా మన ఆరోగ్యాన్ని బట్టి మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా ముందుగా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన కూడా మీరు ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ మూడు నూనెలో ఏదైనా ఉపయోగించి వెలిగించుకోవచ్చు నేనైతే ఒక దీపారాధన ఆవు నెయ్యితో ఒకటి నువ్వుల నూనెతో ఇంకా ప్రత్యేకంగా జిల్లేడు ఒత్తులు వేసి మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసుకొని కొబ్బరి నూనె దీపారాధన అనేది మట్టి ప్రమిదలలో వేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట తర్వాత అది పంచోపచారం వచ్చినప్పుడు ఆ దీపారాధన అనేది వెలిగించుకుంటాను సో ముందుగా హరిద్రా గణపతిని తయారు చేసుకున్నానంటే దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్ప పం చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతికి పూజ అనేది చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఆయనకు నైవేద్యం బెల్లం నైవేద్యం సమర్పించి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత విగ్రహానికి నేను అభిషేకం అనేది చేసుకున్నానండి మీ దగ్గర వెండి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే మనకి తెల్ల చిల్లేడుతో తయారు చేసిన విగ్రహం కూడా దొరుకుతుంది అదైనా తెచ్చుకోవచ్చు లేదంటే మట్టితో తయారు చేసుకోవచ్చు లేదంటే ఆవు పేడతో తయారు చేసిన విగ్రహానికి పూజిస్తే మనకి త్వరగా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారనమాట అందుకని ఆవుపేడతో కుదిరితే చేసుకోండి లేదంటే ఇటకలను పెట్టైనా ఇలా ప్రతిమను నేను పెట్టాను కదా అలా పెట్టి కూడా చేసుకోవచ్చు ఇంకా కలశ స్థాపన చేసి అంటే కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కూడా కలశం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అండి నేనైతే కలశం చూపించట్లేదు మామూలుగా చేసుకునే వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నాను ఎందుకంటే కొంతమందికి కలశం అనేది ఆనవాయితీ ఉంటుంది ఉండదు ఉన్నవాళ్ళు కలశం పెట్టి కలశం పైన మనము స్వామివారి ప్రతిమ నుంచి చేసుకోవచ్చు అనమాట అంటే ఎలా పెట్టుకోవాలంటే ముందుగా మనము అభిషేకం అయితే చేసుకోవాలి విగ్రహానికి పంచామృతాలతో చేసుకుంటే విశేష ఫలితాలను ప్రసాదిస్తాడు లేదంటే పాలతో అయినా చేసుకున్న తర్వాత సుగంధ ద్రవ్యాలు అంటే ఒక గ్లాసులో నీళ్లలో పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పాలు గరిక ఇవన్నీ వేసి అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని ఒక రాగిపళ్ళెంలో బియ్యం పోసి బియ్యం పైన స్వస్తి గుర్తు వేసుకున్నాను పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపైన తెల్ల జిల్లేడు ఆకుపైన ఓమని గంధం కుంకుమలతో రాసుకొని అలంకరించుకొని ఆ ఆకుని కూడా ఉంచాను ఆ ఆకుపైన గరికను ఉంచాను గరికను పెట్టిన గరిక పెట్టిన తర్వాత నేను ఆవు పిడకను పెట్టాను పిడకపైన కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి అభిషేకం చేసుకున్న విగ్రహానికి గంధం కుంకుమలతో అలంకరించుకొని అక్కడ ప్రతిష్ఠించుకొని అనేది చేసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు కలశం పెట్టి పైన స్వామివారి విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు అండి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇలా పెట్టి స్వామివారికి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి ఇంకా స్వామివారికి ప్రీతి గల పదహారు నామాలతో పూజ అనేది చేసుకోవాలి ఆ నామాలతో పూజిస్తూ గరిక గన్నేరు పుష్పాలు ఇంకా ఎర్రటి అక్షతలతో స్వామివారిని పూజించాలన్నమాట ఎందుకంటే కోరికతో చేస్తున్నాం కాబట్టి ఎరుపు అక్షతలతో మనం పూజ చేసుకోవాలి ఆ పదహారు నామాలు ఏమి ఏమిటంటే సుమకై కపిలో గజకర్ణ క లంబోదర్శ వికటో విఘ్నరాజో వినాయక ధోమకేతు ఫాలచంద్రో గజాననః వక్రతుండో శూర్పకర్ణం హేరంబో స్కందపూర్జ అనే నామాన్ని ఈ పదహారు నామాలని చదువుకొని స్వామివారిని పూజించాలి తర్వాత మనము గరికతో పుష్పాలతో ఎర్రటి అక్షతలతో స్వామివారి అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామం కానీ చదువుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితాలను పొందవచ్చండి తర్వాత ధూపం చూపించి దీపం వెలిగించుకున్నాను ప్రత్యేకమైన దీపారాధన రెడీ చేసుకున్నాను కదా కొబ్బరి నూనె ఇంకా జిల్లేడు ఒత్తులు వేసి రెడీ చేసుకున్న దీపారాధనను ఒక ఇత్తడి పళ్ళెంలో బియ్యం పోసి తెల్ల జిల్లేడు ఆకుపైన స్వస్తికి గుర్తు వేసుకొని దానిపైన ఈ ప్రమిదను ఉంచి దీపారాధన వెలిగించి తర్వాత నైవేద్యం సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు కానీ మర్నాడు కానీ బాలబ్రహ్మచారుని అంటే ఎనిమిదేళ్లలోపు ఉండే బాలబ్రహ్మచారిని పిలిచి అతన్ని గణపతిగా భావించి అతనికి అన్ని విధాలుగా సత్కారాలు చేసి భోజనం పెట్టి తాంబూలంలో వస్త్రము తెల్లటి వస్త్రము ఇంకా యజ్ఞోపవీతము అతనికి సమర్పించాలన్నమాట సమర్పించి అతని ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఆయన ఆ బాలుల్లోనే మనము గణపతిని పూజించాలన్నమాట తర్వాత మనము నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలు కూడా అతనికి తినిపించాలన్నమాట ఇలా మనము ప్రతి నెలలో వచ్చే శుక్ల చవితి రోజు ఈ వ్రతాన్ని ఆచరించి పుత్ర సంతానాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ ఇంకా కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్